अंदर की नमस्कार मन चैनल की स्वागत महाभारत रामायण लांटि पुराणाल्लो ऋषुलु चक्रवर्तुलु मरिकोंदरु वेल संवत्सरालु तपस्सु चेसी एन्नो दिव्यास्त्रालनु शस्त्रालनु देवतानुग्रहंतो पोंदारु वाटिनी उपयोगिंची एन्नो चारित्रात्मिक पौराणिक युद्धाल कथल्लो तेलुसुकुन्नाम आ युद्धालु जरिगायि कालगर्भंलो वारंता मरणिंचारु परम पदान्नि अलंकरिंचारु आ दिव्यास्त्रालन्नी देवतानु दात्तमैनवि कदा मरी इक ये कथलोनू दिव्यास्त्राल प्रस्तावन रालेदेंटि आ परिज्ञानं तर्वात कालानिकि संबंधिंचिन कथानायकुलकु एंदुकु लेकुंडा पोयायि कुरुक्षेत्रं तर्वात ई दिव्यास्त्रालु एमय्यायि अप्पुडप्पुडु ई अंशंपै कूडा नेट्लो कोन्नि चर्चलु व्याख्यलु कनिपिस्तू उंटायि दिव्यास्त्रालु अंटे नागास्त्रं आग्नेयास्त्रं वरुणास्त्रं गरुडास्त्रं सम्मोहनास्त्रं पाशुपतास्त्रं ब्रह्मास्त्रं नारायणास्त्रं इलांटिवि कुरुक्षेत्र कालानिके धर्मं क्षीण दशकु चेरुकुंदे आ द्वापर युगं दाटी इक कलियुगं प्रारंभमैते इंका धर्मं ओंटिकालितो कुंटक तप्पदनि कृष्णुडि भावन धर्म परिरक्षण पेरुतोने कुरुक्षेत्र समरं जरिपिंचिना सरे ओक्कसारि कलियुगं आरंभमैते इक धर्म क्षीणत अनिवार्यमनि तनकु तेलुसु मनुषुल्लो कक्षलु कार्पण्यालु पेरुगुतायि విచక్షణ సమయమనం మరింత అదుపు తప్పుతాయి అందుకని దివ్యాస్త్రాలు కలియుగంలోకి ప్రవేశించొద్దు అనేది కృష్ణుడి నిర్ణయం ఓసారి ఆ దివ్యాస్త్రాల పరిజ్ఞానం ఎవరెవరికి ఉన్నదో ఎవరి ద్వారా అవి కలియుగంలోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయో పరిశీలిస్తాడు కృష్ణుడు అంటే తనే తను ఎలాగూ కలియుగంలోకి రాడు అప్పటికే అవతారం చాలిస్తాడు అర్జునుడు తన జీవనం చివరి అంకంలో స్వర్గం వైపు సాగే మహా ప్రస్థానంలో ఏ హిమాలయ పర్వతంపైనో రాలిపోతాడు ఆ భవిష్యత్తు కృష్ణుడికి తెలుసు అభిమన్యుడు అర్జునుడి ద్వారా కొన్ని దివ్యాస్త్రాల పరిజ్ఞానం నేర్చుకున్నాడు సరే కానీ కురుక్షేత్రంలోనే కుట్ర వ్యూహాలకు హతుడైపోయాడు భీష్ముడు ప్రతి దివ్యాస్త్రం మీద పట్టు ఉన్న యోధుడు కురుక్షేత్రంలోనే అంపసయ్యపై వేచి వేచి చివరకు ప్రాణాలు దిలాడు ద్రోణుడు దృష్టద్యుమ్నుడి చేతిలో శిరోఖండనానికి గురై కురుక్షేత్ర సమరంలోనే ప్రాణాలు వదిలేశాడు అశ్వత్థామ తండ్రి ద్వారా అన్ని రకాల దివ్యాస్త్రాల జ్ఞానాన్ని సంపాదిస్తాడు కానీ పాండవులు అనుకొని కురుక్షేత్రం చివరి రోజు ఉప పాండవులను సంహరించి ఆ దివ్యాస్త్ర పరిజ్ఞానాన్ని మరిచిపోయే శాపం కృష్ణుడి నుంచి పొందుతాడు పిచ్చివాడే ఏ అడవుల్లో పడి ఎలా బతికాడో ఎవ్వరికీ తెలియదు పరశురాముడు తను యోగ నిద్రలోకి వెళ్లిపోతాడు ఈ ప్రాపంచిక ధ్యాస నుంచే దూరం అవుతాడు ద్వాపర యుగం అనంతరం ఈయన ప్రస్తావన మరే పురాణంలోనూ కనిపించదు సాత్యకి యాదవులు పరస్పరం సంఘర్షించుకొని అందరూ మరణిస్తారు అందులో సాత్యకి కూడా ఏ ఇతర యాదవ వీరుడికి ఈ విద్య తెలియదు కర్ణుడు పరశురాముడి నుంచి దివ్యాస్త్రాల పరిజ్ఞానం పొందినవాడే కానీ కురుక్షేత్రంలో మరణించాడు తను ఎవ్వరికీ తన విద్యను బోధించలేదు దృష్టద్యుమ్నుడు తనకు కొన్ని దివ్యాస్త్రాలు తెలుసు కానీ కురుక్షేత్రం చివరి రోజున అశ్వత్థామ చేతుల్లో హతుడైపోయాడు ధృతరాష్ట్రుడు తను ఏ యుద్ధంలోనూ పోరాడకపోయినా తను దివ్యాస్త్రాల పరిజ్ఞానం కలిగినవాడే కురుక్షేత్రం తర్వాత సన్యాసాశ్రమం తీసుకొని అడవుల్లో నివసిస్తాడు ఓ రోజు దావానలం చుట్టుముట్టి ఆ మంటల్లోనే పడి మరణిస్తాడు బార్బరీకుడు ఘటోత్కచుడి కొడుకు దివ్యాస్త్ర సంపన్నుడు అంతులేని గందరగోళంలోకి నెట్టేసి కృష్ణుడు ఈ పాత్రను కురుక్షేత్రానికి ముందే ముగించేస్తాడు బబ్రువాహనుడు అర్జునుడి చిత్రాంగద వల్ల పుట్టిన కొడుకు అర్జునుణ్ణి మించిన యోధుడు పరీక్షిత్తు అభిమన్యుడి కొడుకు అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్రం దెబ్బకు తల్లి గర్భంలోనే మరణిస్తే కృష్ణుడు బతికిస్తాడు తనే ధర్మరాజు అనంతరం అఖండ ఆర్యవర్తానికి చక్రవర్తవుతాడు వృషకేతు కర్ణుడి చిన్న కొడుకు కురుక్షేత్రం అనంతరం అర్జునుడు అమితంగా ప్రేమిస్తాడు ఇతన్ని అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు అంటే ఈ చివరి ముగ్గురు మిగిలారు ఈ ముగ్గురు ద్వాపర యుగం అనంతరం కలియుగంలోకి ప్రవేశించే పాత్రలు అందుకని కృష్ణుడు వేరువేరు సందర్భాలలో ఆ ముగ్గురి నుంచి మాట తీసుకుంటాడు ఎవ్వరికీ ఈ విద్యల్ని నేర్పించవద్దు అని దానికి కట్టుబడి ఉంటారు ఇక వారి తర్వాత ఎవ్వరికీ ఆ విద్య దక్కలేదు ఆ పరంపర వారితోనే ఆగిపోయింది తమ వారసులకు కూడా ఆ విద్యను బోధించలేదు వారితోనే ఆ దివ్యాస్త్రాల కథ ముగిసిపోయింది మరో భాగంలో ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి